జై శ్రీరామ్. మనము ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న సమయం, సందర్భం ఆసన్నమైంది. అదేంటంటే శ్రీరామరాజ్యంలో రామ విగ్రహ ప్రతిష్టాపన. అది రేపు అంటే జనవరి 22వ తేదీ ముహూర్తం పెట్టారు. దానికోసం దాదాపు 10-15 రోజుల నుంచి అన్ని ఊర్లలో శ్రీరాముని యొక్క పూజలు, హనుమాన్ చాలీస పారాయణాలు, సుందరకాండ పారాయణాలు ఇలా చాలామంది చేసుకుంటున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకి ఏ విఘ్నము రాకుండా చక్కగా జరగాలని ప్రతి చోట ఊరూర అందరూ భజనలు, ఇవన్నీ పూజలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి ఊరిలో ఉన్న టీటీడీ కళ్యాణ మంటపంలో ఈ అయోధ్య ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకొని చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరుపుతున్నారు. ఇందులో భాగంగా మా గురువుగారైన భాస్కరమ్మ గారి ఆధ్వర్యంలో మాకు కూడా శ్రీ రామ కీర్తనలు పాడడానికి టీటీడీ కళ్యాణ మంటపంలో అవకాశం అనేది కల్పించారు. మాకు 18వ తారీఖు సాయంత్రం ఈ టీటీడీ కళ్యాణ మంటపంలో శ్రీరామకీర్తనలు, హనుమాన్ చాలీస పాడడానికి అవకాశం అయితే దొరికింది. మేమందరూ వెళ్ళాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ విధంగా జై శ్రీరామ్ అని శ్రీరాముని తలుచుకుంటూ మధురవాడ నుంచి మా బృందం అంతా టీటీడీ కళ్యాణ మంటపం, ఎంవిపీ కాలనీ విశాఖపట్నంకి చేరుకున్నాము. ఇక్కడ అందంగా శ్రీరాముని చిత్రపటాలతో చాలా అందంగా ఈ స్టేజ్ని అనేది డెకరేట్ చేశారు. అదేవిధంగా కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను పెట్టి ఉదయం సాయంత్రం చక్కగా పూజలు చేసి హారతిచ్చి ప్రసాదాలను అంటే సమర్పించుకుంటున్నారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలుసుకుందామా. మా బృందం అందరూ కలిసి శ్రీరామ సంకీర్తనలు 10 వరకు పాడాము. చివరగా హనుమాన్ చాలీసా కూడా పాడాము. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీటీడీ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున భాస్కరమ్మ గారి బృందం చే చక్కని భక్తి సంగీత విభావాన్ని రాముని స్తుతిస్తూ అయోధ్య రామ మందిర ప్రతిష్టా మహోత్సవం పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానములు, విశాఖ ధార్మిక సలహా మండలి, విశాఖ సాగర దీపోత్సవ కమిటీ, విజ్ఞాన వైదిక విజ్ఞాన విపంచ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భాస్కరమ్మ గారి బృందం చే మొదటగా విఘ్నేశ్వరుని స్తుతిస్తూ ఒక విజ్ఞానం మన ఏ కార్యక్రమం చేసుకున్నా విఘ్నేశ్వరుని స్తుతిస్తూ పూజ చేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఐపీఎల్ Yeah.
Thank you.
ఈ విధంగా ఒక 10 శ్రీరామ సంకీర్తనలు అయితే మేము పాడాము. ఆ తర్వాత చాలా మంది చిన్నారులు చక్కగా కూచిపూడి నృత్యాలు చేశారు. అది కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. Thank you.
ఈ విధంగా సంకీర్తనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు అయిపోయిన తర్వాత మేము చివరగా హనుమాన్ చాలీసా అయితే పాడాము. ఆ తర్వాత పురోహితులు హారతిచ్చి తీర్థ ప్రసాదాలు మాకు అందించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి యొక్క క్యాలెండరు ఆ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి సత్కరించారు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన టీటీడీ వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా గురువుగారైన భాస్కరమ్మ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకా ఎంకరేజ్ చేయాలని చాలామందికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ఠా మహోత్సవం నిర్విఘ్నంగా జరగాలి. ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మన భారతదేశం రామరాజ్యంగా మారాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.